మానవుల సంఖ్య ఒక రకంగా బాగానే ఉంది. అవడానికి 2% అయినా వారితో కలిసుంటూ సంతోషంగా జీవితం సాగించేవారు అంతకు 10 రెట్లు ఉన్నారు. అక్కడ మత కలహాలు లేవు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో హిందువుల జనాభా క్రమంగా తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 22 లక్షల మంది హిందువులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. పాకిస్తాన్లో మొత్తం నమోదిత జనాభా 18.68 కోట్లుగా ఉండగా వారిలో మైనార్టీ హిందువుల జనాభా 1.18% ఉన్నట్టు సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ పేర్కొంది. నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ డేటా ప్రకారం పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనార్టీల సంఖ్య 5% కంటే తక్కువే. వారిలో మైనార్టీ హిందువులే అత్యధికమని తాజా నివేదిక వెల్లడించింది. ఎన్ఐడిఆర్ఏ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 18.68 కోట్ల జనాభా ఉండగా వారిలో 18.25 కోట్ల మంది ముస్లింలే ఉన్నారు. అక్కడ నివసిస్తున్న వారి మతాలు విశ్వాసాల ఆధారంగా మైనార్టీల సంఖ్యను అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 22.10 లక్షల మంది హిందువులుండగా 18.73.348 మంది క్రైస్తవ జనాభా ఉన్నట్టు తేలింది. అహ్మదీలు 188,000 మంది, సిక్కులు 74,000, భయాస్ 14,000తో పాటు మరో 3,917 మంది పార్సీలు ఉన్నట్టు వెల్లడించింది. ఇక 2,000 కంటే తక్కువ జనాభా కలిగిన మైనార్టీ వర్గాలు పాకిస్తాన్లో 11 ఉన్నట్టు గుర్తించింది. బౌద్ధ మతస్థులు 1787 మంది, చైనీయులు 1,151 మంది, ఆఫ్రికన్ మతాలకు చెందిన వారు 1,418 మందితో పాటు మరికొన్ని వందల సంఖ్యలో ఇతర వర్గాలు ఉన్నట్టు ఎన్ఐడిఆర్ఏ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే 2% కంటే తక్కువగా ఉన్న హిందువులతో పాటు అహ్మదీలు, క్రైస్తవులపై ఇటీవల వేధింపులు ఎక్కువైనట్టు నివేదికలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.